అయితే నిన్న తెలంగాణ భవన్లో చేవెళ్ళ పార్లమెంటుకు సంబంధించి రివ్యూ జరుగుతున్న క్రమంలో తాండూరు ఎమ్మెల్యేగా నేను ఓడిపోవడానికి కారణం పట్నమహేందర్ రెడ్డి డైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళకి ఓటేయమని చెప్పేసి తన కార్యకర్తలు కావచ్చు తన అనుచరులను కూడా మొత్తంగా కాంగ్రెస్లోకి పంపించి నా ఓటమికి కారణమైనటువంటి కోణంలో నిన్న జరిగినటువంటి తెలంగాణ భవన్లో జరిగినటువంటి చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ రివ్యూలో ఈరోజు పట్నమహేందర్ రెడ్డి మరియు పైలట్ రోహిత్ రెడ్డి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగింది. ఇద్దరు కూడా ఒకరికొకరు గల్లాలు పట్టుకొని కొట్టుకునే స్థాయి దాకా వెళ్ళారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా హరీష్ రావు ముందే ఈ వ్యవహారం అంతా జరిగింది. ఈ వ్యవహారాన్ని చూసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నోళ్ళు వెళ్ళబెట్టుకున్నటువంటి సంఘటన మనకు కనబడుతూ ఉంది. నాట్ ఓన్లీ నాయకులు, ఆ పైన హరీష్ పక్కన కూర్చున్నటువంటి కడియం శ్రీహరి కానీ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ మిగతా కీలకమైన వ్యక్తులంతా కూడా ఏంటిది అధికారం ఒక్కసారి పోగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం అవుతుందా, బీఆర్ఎస్ పార్టీలో ముస్లిం ప్రారంభం కాబోతుందా అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది తెలంగాణ భవన్లో. దీనికి సంబంధించి ఒకసారి మనం క్లియర్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గతంలో మంత్రిగా ఉన్నటువంటి పట్నమహేందర్ రెడ్డి పైన గెలవడం జరిగింది వాస్తవంగా. సో ఆయనకు ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది మొన్న ఎన్నికలకు ఒక 3 నెలల ముందు మాత్రమే. సో పట్నమహేందర్ రెడ్డి అనే వ్యక్తి తాండూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరు బుయ్యని మనోహర్ రెడ్డికి చాలా రకాలుగా సహాయం చేశాడు. తనకు సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ను మొత్తంగా కూడా ఈరోజు బుయ్యని మనోహర్ రెడ్డి వద్దకు పంపించి ఆయన గెలుపులో చాలా కీలక పాత్ర పోషించాడు అనేది పైలట్ రోహిత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి గతంలో పట్నమహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరినీ కూడా వీళ్ళపైన జైలు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి జైలు పంపించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి వాస్తవంగా. సో అందుకే ఆ కోపంతో రగిలిపోతున్నటువంటి పట్నమహేందర్ రెడ్డి ఈరోజు మరి ఈయన ఓటమికి కారణమైనటువంటి ఒక చర్చ కూడా బలంగా జరుగుతుంది. బట్ ఆయన పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తాడా లేదా మనకి తెలియదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలం భారీగా పుంజుకున్న క్రమంలో ఈరోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మెజారిటీ సీట్లు అంతా కూడా కాంగ్రెస్ గెలవడం జరిగింది. ముఖ్యంగా తాండూరు నియోజకవర్గం అనేది ఒక రూరల్ సంబంధించినటువంటి ప్రాంతం, అక్కడ ఆబ్వియస్గా కాంగ్రెస్ యొక్క బెల్ట్ బలంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్లో చేరడం జరిగింది వాస్తవంగా. సో ఆ క్రమంలో మరి కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గంలో ఈయన పైన ఈయన చేసినటువంటి చిల్లర చేష్టలు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే మన ఫామ్ హౌస్ వ్యవహారం సంబంధించినటువంటి దాంట్లో దొరికినటువంటి 1 దొంగ ఆణిముత్యం అన్నట్టు తెలంగాణ ఆణిముత్యం అని చెప్పేసి మనం పేరు పెట్టడం జరిగింది వాస్తవంగా. మనం కాదు, కేసీఆర్ పేరు పెట్టండి తెలంగాణ ఆణిముత్యాలు 4 అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఆ 4 కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఆ ఫామ్ హౌస్ వ్యవహారంలో చక్రం తిప్పినటువంటి ఈ పైలట్ రోహిత్ రెడ్డి యొక్క వ్యవహారం ఈరోజు కేసీఆర్కు మింగుడు పడకపోయినటువంటి విషయం కూడా మనందరికీ గుర్తు తెలుసు. అయితే ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత బలంగా ఉన్నటువంటి క్రమంలో ఈయన చేసినటువంటి భూ కబ్జాలు కావచ్చు, మాజీ మంత్రి మాణిక్రావు అని చెప్పేసి ఒక సీనియర్ లీడర్ బీసీ లీడర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి బీసీ లీడర్ ఉండే ఆయనకు సంబంధించినటువంటి విద్యా వికాస్ ట్రస్ట్కి సంబంధించినటువంటి కాస్ట్లీ ల్యాండ్స్ తాండూరు మెయిన్ సెంటర్ ఉన్నటువంటి చాలా విలువైనటువంటి స్థలాన్ని 30 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసినటువంటి ఆరోపణలు కూడా ఈయన పైన ఉన్నాయి. ఈయన పైన చాలా రకాల ఆరోపణలు ఉండడం జరిగింది. వాస్తవం ఒక ఆరోపణ కాదు, చాలా ఆరోపణ జరిగింది. ఈయన ఒకవైపు ఏమో యజ్ఞాలు యాగాలు అంటూ చేస్తూ ఇంకొక వైపు పబ్బులలో గొడవలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి వాస్తవంగా. సో ఈయన వ్యవహార శైలి అనేది చాలా, అంటే ఈయన దుందుడు వ్యవహారం కావచ్చు, ఈయన చిల్లర వ్యవహారాలు కావచ్చు, ఈయన కబ్జాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఓటమికి కారణమైనవి వాస్తవంగా. ఈరోజు పట్నమహేందర్ రెడ్డి తన క్యాడర్ను పంపించి తన ఓటమికి కారణమైనది శుద్ధ తప్పు. ఎందుకంటే మేము ఆల్రెడీ తాండూరులో పనిచేయడం జరిగింది, ఆయన పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉండడం జరిగింది. సో ఆ వ్యతిరేకతతోని ఎవరు బుయ్యన్ మనోహర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ భరోసా కల్పించడంలో సక్సెస్ అయ్యి ప్రజల మన్ననలు పొంది ఈరోజు గెలుపొందడం జరిగింది తప్ప ఈరోజు పట్నమహేందర్ రెడ్డి సహకరిస్తేనో ఇంకెవరు సహకరిస్తారో గెలిచాడనేది చాలా శుద్ధ తప్పు అనేది నా యొక్క అభిప్రాయం వాస్తవంగా. కానీ ఈయన పైన ఉన్న అటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, డ్రగ్స్ కేసులో కూడా బెంగళూరు సంబంధించిన డ్రగ్స్ కేసులో కూడా ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దొంగగా ఆయనకు ఒక పేరు కూడా ఉంది వాస్తవంగా. సో ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఆయన ఓటమి కారణమైనవి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈరోజు ఈయన వ్యవహార శైలిని తట్టుకోలేక, ఈయన యొక్క అహంకారాన్ని తట్టుకోలేక చాలామంది కూడా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రమంలో వాళ్ళని
బట్టలిప్పి కొడతా పార్టీ మారినోళ్ళని చెప్పేసి చాలా పెద్ద రకాల పెద్దగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ అదే కామెంట్లో భాగంగా మేము కూడా అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన దొంగవు నువ్వే కదా, మరి నేను తాండూరు సెంటర్లో బట్టలిప్పి మరి ఉరికించాలా లేదా అనేది తాండూరు ప్రజలు చెప్పాలి వాస్తవంగా. మరి అట్లా నువ్వు మాట్లాడిన పార్టీ మానవులు గురించి నువ్వు మాట్లాడితే, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆనుమూర్తి కదా, మరి నిన్ను ఏమనాలి అని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది, ముఖ్యంగా తాండూరు ప్రజానీకం ప్రశ్నిస్తూ ఉంది. ఇక నువ్వు తెలుసుకోవాలి అసలు నువ్వు నీకు పట్నం మహేందర్ రెడ్డిని విమర్శించేటువంటి అర్హత కానీ ఆయన ఖాళీ గోటికి ఈరోజు ఉండేటువంటి అర్హత కూడా నీకు లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. పైలట్ రోహిత్ రెడ్డి, నీ అహంకారాన్ని తగ్గించుకుంటే మంచిది వాస్తవంగా. ఇంకా నువ్వు ఈ దుందుర్గ వ్యవహారం చేస్తా అంటే తాండూరు ప్రజలు నిన్ను చీరి చింతకు కడతారు, అది గుర్తుపెట్టుకో బిడ్డ. ఇంకొకటి, ఇలా ఒకసారి వెలుగులో తెలంగాణ భవన్లో పట్నం వర్సెస్ పైలట్ చేవేళ లోక్సభ సెగ్మెంట్ సమీక్షలో ఇరు వర్గాల మధ్య లొల్లి, పట్నం మహేందర్ రెడ్డి వల్లే ఓడానంటూ పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్, కుర్చీలు విసురుకున్న రెండు వర్గాల నేతలు సతీష్ అబ్రహం హరీష్ రావట. మరి ఇలా కేటీఆర్ లేడా, ఇది కేటీఆర్ ఎడ్వేండు. బీఆర్ఎస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తెలంగాణ భవన్ వేదికగా సీనియర్ నేతల సమక్షంలోనే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లారట, దూసుకెళ్ళారు కాదు కొట్టుకున్నారు, గలాలు పెట్టుకున్నారు కూడా వాస్తవంగా. అప్పుడు నేతలు అడ్డుకున్న తర్వాత రెండు వర్గాల నాయకులు కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. దీంతో శుక్రవారం మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన చేవేళ్ల లోక్సభ ఎన్నికల సన్నద్ధ సమావేశం రసభసగా మారింది. అయితే తమ మధ్య జరిగింది చిన్నపాటి వాగ్వివాదమని, ఇల్లన్నప్పుడు ఏవో చిన్న చిన్న సమస్యలు సహజం మహేందర్ రెడ్డి చెప్పడం గమనార్హం. చిన్న చిన్న సమస్య కాదు, గల్లలు గల్లలు పట్టుకున్నారు వాస్తవంగా, మామూలుగా కొట్టుకోలే వాళ్ళు. చేవేళ్ల లోక్సభ సమీక్షలో తాండూరు నియోజకవర్గ అంశం ప్రస్తావనకు రాగా తనను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఓడించారని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీపైకి దూసుకుపోయేందుకు యత్నించగా అక్కడే ఉన్న నేతలు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొద్దిసేపు పట్నం పైలట్ పరస్పరం తిట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన పైలట్ తన కుర్చీని పట్నంపై విసిరేయడానికి ప్రయత్నించగా నేతలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే తన అనుచరుడికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించి సొంత పార్టీ ఓటమి కారకుడయ్యాడనే మహేందర్ రెడ్డిపై రోహిత్ రెడ్డి ఆరోపణలు చేశారు. తాను పార్టీ గెలుపు కోసం శక్తివంతం లేకుండా పనిచేశానని, ఎమ్మెల్యే తీరుతోనే ఓటమి ఎదురైందని మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే తాండూరు నియోజకవర్గానికి చెందిన పట్నం పైలట్ వర్గీయులు పరస్పరం కుర్చీలు వేసుకున్నారు. దీంతో గందరగోళం వాతావరణం ఏర్పడింది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వేదికపై ఉన్న సీనియర్ నేతలు సైతం జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అప్పటి నుంచి అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఉప్పు నిప్పే వాస్తవంగా చెప్పాలంటే, చిన్నపాటి వాగ్వాదమే అంటూ పట్నం మహేందర్ రెడ్డి అన్నప్పటికి కూడా వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇద్దరికిద్దరు హరీష్ రావు ముందే, ఈ సీనియర్ల ముందే కుర్చీలు పట్టుకొని గల్లాలు పట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున కొట్టుకున్నటువంటి సంఘటన ఈరోజు తెలంగాణ భవన్లో జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి, చాలా పెద్ద ఎత్తున వాళ్ళ మధ్య గల్లాలు గల్లాలు పట్టుకొని కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే అందరూ కూడా కొట్టుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ నిర్బంధం ఉన్నటువంటి క్రమంలో ఈరోజు నాయకులకు ఎలాంటి స్వేచ్ఛ లేనటువంటి క్రమంలో ఈరోజు ఇంకా తారస్థాయికి కూడా పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ఇద్దరితో హరీష్ భేటీ అంట, ఏం భేటీ అయినా మిమ్మల్ని మాత్రం ఈరోజు ప్రజలు తిరస్కరించారు అనేది స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క సమావేశానికి కేటీఆర్ డుమా కొట్టిండు, ఎందుకు డుమా కొట్టిండు, ఎక్కడికి వెళ్ళిండు అనేది ఈరోజు ప్రశ్న పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం ఉంది. ఒక్కసారి నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకొక దానిలో దిశలో కూడా ఒక కథనం రావడం జరిగింది. ఆ దిశలో కథనం ఏంటో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా ఇక పట్నం వర్సెస్ పైలట్ చేవేళ్ల పార్లమెంట్ సమీక్షలో రగడ హరీష్ రావు ముందే కుర్చీని విసిరేసుకున్న నేతలు చేయి చేసుకునే దాకా వెళ్ళినట్టు టాకట, చేయి చేసుకునే దాకా కొట్టుకున్నారు ఆల్రెడీ, ఇట్లా ఎందుకు అటు ఇటు రాస్తారు. ఇక చూడండి, చేవేళ్ల పార్లమెంట్ సమీక్షలో రగడ చేయి చేసుకుందాకా వెళ్ళినట్టు టాక్, హరీష్ రావు జోక్యం చేసుకున్న సమావేశం మొదలు కాగానే వేదికపై పైలట్ రోహిత్ రెడ్డి కూర్చోబెట్టపై పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం చేసింది. రోహిత్ రెడ్డి వేదికపై నుంచి దించాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి మాట్లాడడానికి మైక్ తీసుకోగా ఆయన వల్లే ఓడిపోయారని పైలట్ వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో జోక్యం చేసుకున్న పార్టీ నేతలు రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి సముదాయించే ప్రయత్నం చేశారు. హరీష్ రావు ఇద్దరిని వారించారు. ఇంతలోనే లంచ్ బ్రేక్తో ఇద్దరి మధ్య గొడవ సద్దుమనింది. కాగా మొదటి నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు గులాబీ బాస్ కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. ఇద్దరితో ట్రబుల్ షూటర్ భేటీ అట. సో మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్యలో
మరి హరీష్ రావు ఎంత సయోధ్య కుదిర్చినా కానీ ఈరోజు ఇరనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళిద్దరూ ఇక డిష్యూమ్ అంటే ఇక కొట్టుకునే దాకా పోయినారు, కొట్టుకున్నారు కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఇక హరీష్ రావు ఉన్నాడు, చారి గారు ఉన్నారు, నిరంజన్ రెడ్డి ఉన్నాడు, సవితాంద్ర రెడ్డి ఉంది, ఇక ఈయన మన షేర్లింగపల్లి ఎమ్మెల్యే కేశవరావు, చేవేర్ల ప్రస్తుత ఎంపీ ఈ రంజిత్ రెడ్డి, కడియం శ్రీహరి, పట్న మహేందర్ రెడ్డి, ఇట్లా వీళ్ళంతా ఎమ్మెల్యేలు, రాజేంద్ర ఎమ్మెల్యే వీళ్ళంతా ఉండడం జరిగింది. వీళ్ళ ముందే వీళ్ళు గల్లాలు గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారట. సో ఇట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇంకా కొన్ని రోజులు అయితే వీళ్ళను దేకేటోడు ఉండడు, వీళ్ళకు వీళ్ళే కొట్టుకొని వీళ్ళకు వీళ్ళే వస్తారు. వాస్తవం చెప్పాలంటే రాజకీయంగా బీఆర్ఎస్ను ప్రజలు ఆల్రెడీ కొంత బొందు పెట్టడం జరిగింది. ఇక మిగతా తతంగమంతా కూడా కార్యకర్తలు నాయకులే చేస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.